యూట్యూబ్ గురించి చిన్న అల్గారిథం చెప్తా అన్నావు కదా, సో స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇదంతా మొత్తం కంప్లీట్గా అన్స్క్రాంబుల్ చేయాలా? స్క్రాంబుల్ చేయాలి, సారీ. దిస్ ఈస్ ద అన్స్క్రాంబుల్ క్యూబ్. ఓకే, ఇది స్క్రాంబుల్ చేయాలి. ఇలా 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 మాకు నా లాంటి వాళ్ళు రాని వాళ్ళు ఎటన్నా తిప్పేసుకోవచ్చు దీన్ని. ఇలా తిప్పుకోవచ్చు. ఇలా ప్రణవ్, ఇదిగో మొత్తం మొత్తం జంబుల్ చేసేసి నాకు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇచ్చేసాను. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది నువ్వు ఎలా సాల్వ్ చేయాలి, దీని అల్గారిథం ఏంటి అంతా కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇది ఫేస్ అంటారనమాట, ఫేస్ ఆఫ్ క్యూబ్. సో ఈ ఫేస్ లో ఏంటంటే మనకు సెంటర్ పీస్ ఉంటుంది, అన్ని ఫేసెస్ లో ఉంటుంది సెంటర్ పీస్. ఈ సెంటర్ పీస్ ఎటు తిప్పినా గానీ కదలదు అనమాట, అది అక్కడే ఉంటుంది. అక్కడే అంటే మనం ఇలా తిప్పితే ఆబ్వియస్లీ కదులుతుంది, కానీ అవి అక్కడే ఫిక్స్డ్ పొజిషన్స్ ఉంటాయి అనమాట వాటికి. ఓకే, సో యెల్లో సెంటర్ ఇస్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద వైట్ సెంటర్. ఓకే, బ్లూ సెంటర్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద గ్రీన్ సెంటర్. ఓకే, ఆరెంజ్ సెంటర్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద రెడ్ సెంటర్. ఓకే, అదనమాట. సో మనం క్యూబ్ ఎలా పెట్టుకోవాలంటే, yellow center should be facing up, white center should be facing down. Okay, అలా పట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం నేర్చుకుందాం అంటే, మనము ఒక ఫేస్ లో ఉండే పీసెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ ఫేస్ లో ఆల్రెడీ చెప్పాను సెంటర్ పీస్, తర్వాత ఈ ఫోర్ పీసెస్ ఏమో ఎడ్జ్ పీసెస్ అన్నమాట. ఎడ్జ్ పీస్ అంటే ఈ స్టిక్కర్స్ ఒకటే కాదనమాట, ఈ పీస్ మొత్తం ఎడ్జ్ పీస్ అంటారు. ఓకే, తర్వాత అలాగే కార్నర్ పీసెస్. ఓకే, ఈ స్టిక్కర్ ఒకటే కాదు, ఇవి మొత్తం మొత్తం పీస్ బ్లాక్ అంతా. ఓకే, అది కార్నర్ పీసెస్ అన్నమాట. సో దట్ స్మాల్ క్యూబ్ అంతా కూడా కంప్లీట్ గా పీస్. ఓకే, సో అలా అన్ని ఫేసెస్ మీద సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం, సో ఇది టాప్ ఫేస్, ఇప్పుడు ఇది పైన, ఇది టాప్ ఫేస్. ఓకే, టాప్ ఫేస్ యెల్లో సెంటర్ కాబట్టి టాప్ ఫేస్. టాప్ ఫేస్ ఇంకా దీనికి కూడా ఏవో ఉన్నాయి కదా, ఫ్రంట్ బ్యాక్. మనం అదే మామూలుగా తెలిసిందే అనుకో, ఫ్రంట్ అప్, ఇది ఫ్రంట్ ఫేస్, ఇది బ్యాక్ ఫేస్, అలా కూడా ఉన్నాయి కదా. ఇది ఫ్రంట్ ఫేస్ అన్నమాట, ఇది బ్యాక్ ఫేస్. సో బ్లూ సైడ్ ఉన్నది ఫ్రంట్ ఫేస్ కదా, అలా ఏం లేదు. యాజ్ లాంగ్ అస్ దిస్ ఇస్ ఫేసింగ్ అప్ అండ్ యాజ్ లాంగ్ అస్ దిస్ ఇస్ ఫేసింగ్ డౌన్ ఎలా పట్టుకున్నా పర్వాలేదు. ఓకే, గ్రీన్ సెంటర్ ఉండొచ్చు, ఇది ఆరెంజ్ సెంటర్ ఉండొచ్చు, బ్లూ సెంటర్ ఉండొచ్చు. ఓకే, సో ఏం చేయాలంటే కరెక్ట్ గా ఇక్కడ ఉన్నది మీ వైపు ఫేస్ చేస్తున్నది ఫ్రంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది బ్యాక్ అవే ఫ్రమ్ యూ, ఇదేమో అప్, పైది అప్, కిందది డౌన్. సో దీన్ని బట్టి ఇది రైట్ ఇది లెఫ్ట్ కదా. సో దీన్ని బట్టి కొన్ని నొటేషన్స్ ఉంటాయన్నమాట, యూస్ టు మేకప్ అల్గోరిథమ్స్. సో వాటిని బట్టి అంటే ఫార్ములా లాంటిది. ఓకే, కొన్ని డినోషన్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రంట్ ఫేస్ కదా ఇది, సో దీన్ని ఎఫ్ అంటారు. ఓకే, ఎఫ్ ఇట్స్ డినోటెడ్ బై ఎఫ్. ఓకే, ఇది రైట్ ఫేస్ కదా. సో ఎఫ్ పర్ఫార్మ్ చేయాలంటే ఇప్పుడు నువ్వు పర్ఫార్మ్ చేసావు మూమెంట్ అది చేయాలా, క్లాక్ వైజ్ ఏంటది? ఓకే, ఒక లెటర్ అంటే ఒక లెటర్ ఆన్ ఇట్ సోన్ ఒక లెటర్ ఇస్తే ఇట్స్ సపోజ్ టు బి ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, అంటే మనం దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు క్లాక్ వైజ్ గా ఒక టర్న్ తిప్పాలి. సో అప్పుడు ఇది రైట్ అన్నమాట, రైట్ ఫేస్ కదా. సో ఇది ఆర్ తో డినోట్ చేస్తారు, ఆర్. సో క్లాక్ వైజ్ గా మనం ఇది చూస్తున్నప్పుడు క్లాక్ వైజ్ గా తిప్పాలి కాబట్టి స్టార్టింగ్ లో ఏం చేయాలంటే ఇలా తిప్పాలి క్లాక్ వైజ్ గా, మనం చూస్తూ దాన్ని క్లాక్ వైజ్ లో తిప్పుకోవచ్చు. అలవాటు అయ్యాక వరకు ఇలా తిప్పిస్తాం, ఆర్, ఇది ఆర్ అన్నమాట, ఇది లెఫ్ట్ ఫేస్. సో మనకు యాక్చువల్గా దీన్ని చూస్తూ క్లాక్ వైజ్ తిప్పితే ఇది అన్నమాట. సో ఇది ఎల్, ఆర్ ఎల్ ఎఫ్, ఇప్పటిదాకా నేర్చుకుంది. ఇది టాప్ ఫేస్ ఆర్ అప్ ఫేస్, అప్ కాబట్టి ఇస్ డినోటెడ్ బై యూ. యూ అంటే దాన్ని చూస్తూ ఒకటి క్లాక్ వైజ్ టర్న్. సో దిస్ ఈజ్ యూ. సో ఆర్ ఎల్ ఎఫ్ యు, కిందదేమో డి, డౌన్ డి. సో మనం దాన్ని చూస్తూ క్లాక్ వైజ్ తిప్పాలి. సో డి అన్నమాట, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇది బ్యాక్, ఇది బ్యాక్. సో మనం దాన్ని చూస్తూ క్లాక్ వైజ్ గా తిప్పాలి ఇలా. ఇది బి, బి అది ఓన్లీ లెటర్స్ ఉంటాయి, లెటర్ పక్కన ఒక అపోస్ట్రఫీ లాంటిది ఏమన్నా ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలన్నమాట వెన్ యూఆర్ ఫేసింగ్ ఇట్. సో ఇప్పుడు మనం క్లాక్ వైజ్ మామూలు, దిస్ ఇస్ ఆర్ ఎల్ యు డి ఎఫ్ అండ్ బి కదా. సో దాని వాటన్నిటి పక్కన అపోస్ట్రఫీస్ ఉంటే
అది అపోస్ట్రఫీని ప్రైమ్ అంటాం అన్నమాట. సో ఆర్ అపోస్ట్రఫీని ఆర్ ప్రైమ్ అంటాం. ఓకే. సో ఆర్ ప్రైమ్ ఉంటే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి. ఇది మనం చూస్తుంటే ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా తిప్పాలి ఆర్ ప్రైమ్. ఓకే. ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పాలి. ఓకే. ఎల్ ప్రైమ్ అంటే ఇది, యు ప్రైమ్, డి ప్రైమ్. ఇది మనం చూస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇలా తిప్పాలి. ఓకే. సో అది బి ప్రైమ్ అదనమాట. సో మనకి వన్ వచ్చేసాయి కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద సాల్వ్. అండ్ ఇంకోటి ఉంది కదా, రైట్ ట్రిగర్ లెఫ్ట్ ట్రిగర్. రైట్ ట్రిగర్ లెఫ్ట్ ట్రిగర్ ఏంటంటే టూ బేసిక్ అల్గోరిథమ్స్ అనమాట, విచ్ విల్ బి యూజింగ్ త్రూ అవుట్ ద సాల్వ్. అన్ని చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం అనమాట త్రూ అవుట్ ద సాల్వ్ ప్రాసెస్. సో ఏంటంటే ఆర్ యు ఆర్ ప్రైమ్ రైట్ ట్రిగర్ అది. ఆర్ యు ఆర్ ప్రైమ్, ఆర్ యు ఆర్ ప్రైమ్. సో లెఫ్ట్ ట్రిగర్ ఏంటంటే ఎల్ ప్రైమ్ యు ప్రైమ్ ఎల్, ఎల్ ప్రైమ్ యు ప్రైమ్ ఎల్. ఓకే. సో ఇవి బోత్ ఐడెంటికల్ గా ఉంటాయి. మూవ్ చూస్తే ఇలా ఉంటుంది ఇది రైట్ ట్రిగర్, లెఫ్ట్ ట్రిగర్ ఏమో ఇలా ఉంటుంది. ఓకే. ఎక్సెప్ట్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ట్రిగర్స్ మొత్తం త్రూ అవుట్ ది ప్రాసెస్ లో. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి స్టార్ట్ చేయొచ్చా ఇంకా ఇంకేమైనా ఉన్నాయా బేస్? స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే వీ షుడ్ అబ్టైన్ వాట్ ఈస్ నోన్ యాజ్ ది డేజీ. లైక్ ఎ క్రాస్ గాని ఎల్లో సెంటర్ ఉండాలి. ఫోర్ వైట్ ఎడ్జ్ పీసెస్ ఉండాలన్నమాట. ఓకే. ఓకే. ఎడ్జ్ పీసెస్, వైట్ ఎడ్జ్ పీసెస్ అంటే క్రాస్ లాగా ఉంటుంది బట్ డేజీ లాగా ఉంటుంది కాబట్టి దే కాల్ ఇట్ ద డేజీ. ఓకే. సో దీనికి అల్గోరిథం ఏమి ఉండదు, ఇంట్యూటివ్. సో ఇది ఇక్కడ ఉంది, జస్ట్ మనం వాటిని అరేంజ్ చేయడమే. అరేంజ్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తిప్పాలి. సో ఇక్కడ వచ్చేసింది. సో ఇది డేజీ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎడ్జ్ పీసెస్ ని కన్సిడర్ చేయాలి. మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా ఇది ఎడ్జ్ పీస్ అంటే ఈ స్టిక్కర్ ఒకటి కాదు, దీని కింద కూడా ఉంటుంది మొత్తం ఎడ్జ్ పీస్ కదా. సో కింద కలర్ ని అబ్జర్వ్ చేయాలి మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఈ ఫేస్ తీసుకుందాము. ఈ ఫేస్ సెంటర్ పీస్ ఏంటంటే ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కలర్ వచ్చేదాకా ఎడ్జ్ పీస్ ని మ్యాచ్ చేయాలి. ఈ ఎడ్జ్ పీస్ దీంతో మ్యాచ్ అయింది ఈ సెంటర్ తోటి. ఓకే. కొంచెం చూపెట్టు. ఓకే. ఎస్. సో అప్పుడు ఇలా 180 డిగ్రీస్ తిప్పాలన్నమాట మ్యాచ్ అయ్యాక. మ్యాచ్ అయ్యాక. సో నెక్స్ట్ ఇటువైపు తిప్పితే మనకి గ్రీన్ సెంటర్ ఉంది. సో అది మ్యాచ్ అయ్యేదాకా ఇలా తిప్పుదాం. ఈ పైన వైట్ ఉండాలి, ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది కానీ పైన ఆరెంజ్ ఉంది. సో అది కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది పైన వైట్ ఉంది. సో ఎఫ్ టూ పర్ఫార్మ్ చేయాలి 2 times ఎఫ్ టర్న్. సో నెక్స్ట్ మూవ్ అయితే మనకి ఇక్కడ రెడ్ ఉంది. రెడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే ఉంది. సో ఇలా తిప్పుకోవచ్చు ఎఫ్ టూ. ఓకే. నెక్స్ట్ బ్లూ సెంటర్ ఆల్రెడీ మ్యాచ్ అయ్యి ఉంది. సో తిప్పేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇది తిప్పేసుకున్నాక ఏమవుతుందంటే వైట్ క్రాస్ ఫామ్ అవుతుంది కింద డౌన్ సైడ్ పైన డేజీ తోటి కింద వైట్ డేజీ ఫామ్ అయిపోయింది. వైట్ క్రాస్. సో మనము డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఇవన్నీ తిప్పేసుకోవచ్చు కానీ అది అప్పుడు క్యూబ్ రాదు అనమాట, క్యూబ్ సాల్వ్ అవ్వదు. ఓకే. ఇలా నేను చెప్పినట్టు చేస్తేనే అది సాల్వ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కావాలన్నమాట మనకి, ఈ మ్యాచింగ్ది కావాలి అందుకే అలా చేస్తున్నాం. డైరెక్ట్గా తిప్పితే రాదు అది. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కార్నర్స్ ని పొజిషన్ చేయాలి. ఒకటి ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి, కొన్నిసార్లు అది ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఎలా అయినా ఈ కార్నర్స్ అన్ని ఫుల్ అవ్వాలన్నమాట, ఈ వైట్ ఫేస్ సాల్వ్ అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ మనం సాల్వ్ చేసేది డౌన్ సైడ్ వైట్ మొత్తం కంప్లీట్ గా సాల్వ్ చేయాలి. ఈ వైట్ అయిపోగానే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ లేయర్ అంతా సాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఓకే. ఓకే. మొత్తం. ఓకే. ఫస్ట్ లేయర్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టాప్ లేయర్ కన్సిడర్ చేయాలి. దీనిలో ఇలా తిప్పుతూ అంటే మనకి ఒక వైట్ కార్నర్ పీస్ కనిపిస్తుందో లేదో చూడాలి. ఇక్కడ ఒకటి ఉంది మనకి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. సో కార్నర్ పీస్ అంటే ఇది ఒకటే కాదు కదా, ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇది కన్సిడర్ చేద్దాం, వైట్ పక్కది ఇక్కడ. ఓకే.
సో ఈ కలర్ ఏంటి ఉంది ఆరెంజ్ ఉంది అన్నమాట ఆరెంజ్ కదా సో మనకి ఆరెంజ్ సెంటర్ తో డయాగ్నల్ గా దాన్ని మ్యాచ్ చేయాలి ఓకే ఇప్పుడు ఇలా తిప్పాను అనుకోండి ఇలా ఇలా డయాగ్నల్ గా మ్యాచ్ అయింది కదా రైట్ సైడ్ డయాగ్నల్ గా మ్యాచ్ అయింది కాబట్టి రైట్ ట్రిగర్ పర్ఫామ్ చేయాలి ఓకే సో ఆర్ యు ఆర్ ప్రైమ్ ఓకే సో ఇక్కడ వచ్చేసింది కిందకి వచ్చేసింది ఓ వచ్చేసింది కార్నర్ సో ఇంకోటి ఇక్కడ ఉంది అన్నమాట ఇక్కడ ఉంది సో దీన్ని ఇలా తీసుకురావాలి డయాగ్నల్ గా మళ్ళీ రైట్ సైడ్ కి వచ్చింది కాబట్టి ఆర్ యు ఆర్ ప్రైమ్ ఓకే సో ఇంకోటి వచ్చేసింది ఇంకొకటే ఉంది ఆ ఒకటి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది సో ఇది మనకి ఇక్కడ డయాగ్నల్ గా మ్యాచ్ అయ్యేందుకు ఏం లేదు పైన ఉంది కదా అది సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని కిందకి తీసుకురావాలి ఇక్కడికో ఇక్కడికో ఎక్కడికో ఓకే అది ఎలా చేయాలంటే రైట్ సైడ్ ఉంది కదా సో మనము ఫస్ట్ ఇది ఫిల్ అవ్వలేదు కదా దీని పైన తెచ్చిపెట్టుకోవాలి ఇది ఓకే అండ్ దిస్ షుడ్ బి మ్యాచింగ్ దిస్ పొజిషన్ ఓకే సో అప్పుడు రైట్ ట్రిగర్ పర్ఫామ్ చేయాలి ఎందుకంటే రైట్ వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ రైట్ ట్రిగర్ పర్ఫామ్ చేయాలి మళ్ళీ పర్ఫామ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది అప్పుడు మళ్ళీ మనం డయాగ్నల్ గా మ్యాచ్ చేసి అప్పుడు రైట్ ట్రిగర్ చేసేయచ్చు ఓకే సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ సైడ్ సాల్వ్ అయిపోయింది ఫస్ట్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది ఓ అన్ని మొత్తం ఆల్ 3 3 3 ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫస్ట్ లేయర్ అయిపోయింది ఓకే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి సెకండ్ లేయర్ ఏంటంటే ఇలా వస్తుంది కానీ అన్ని సైడ్స్ అలా వచ్చేస్తుంది అన్నమాట ఓకే సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్లో స్టిక్కర్ లేని ఎడ్జ్ పీసెస్ ని కన్సిడర్ చేయాలి పైన టాప్ లేయర్ లో టాప్ లేయర్ లో ఇక్కడ ఎల్లో ఉంది ఇది కన్సిడర్ చేయకూడదు ఇక్కడ ఎల్లో ఉంది ఇది కన్సిడర్ చేయకూడదు సో వీఆర్ లెఫ్ట్ విత్ దీస్ టూ ఆప్షన్స్ బ్లూ అండ్ ఆరెంజ్ ఆర్ రెడ్ అండ్ బ్లూ రెడ్ అండ్ బ్లూ తీసుకుందాం ఇట్స్ యువర్ చాయిస్ సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కలర్ కన్సిడర్ చేయాలి ఫస్ట్ కింద ఉన్నది సో మనం ఏం చేయాలంటే ఆ సెంటర్ పీస్ కి మ్యాచ్ చేయాలన్నమాట సో బ్లూని బ్లూతో మ్యాచ్ చేయాలి బ్లూని బ్లూతో మ్యాచ్ చేయాలి ఓకే యూ షుడ్ గెట్ సంథింగ్ లైక్ అ డౌన్వర్డ్ టీ ఓకే ఇన్వర్టెడ్ టీ ఇన్వర్టెడ్ టీ ఓకే సో అప్పుడు ఇది వచ్చిన తర్వాత మనము పై కలర్ కన్సిడర్ చేయాలి రెడ్ రెడ్ మనం ఫస్ట్ టైం చూడాలంటే అది రైట్ సైడ్ ఉందా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉందా అని చూడాలి అదొకవేళ రైట్ సైడ్ ఉందనుకోండి లైక్ వీ హ్యావ్ ఇట్ హియర్ ఫస్ట్ యు అండ్ దెన్ రైట్ ట్రిగర్ ఓహో ఓకే సో ఇది మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక వైట్ ఇక్కడ బయటకు వచ్చింది సో అది మళ్ళీ లోపల తోసేయాలన్నమాట దాన్ని మళ్ళీ అలైన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ట్రిగర్ పర్ఫామ్ చేశాను మళ్ళీ అదంతా సాల్వ్ అయిపోయింది ఫస్ట్ లేయర్ డిస్టర్బ్ అవ్వలేదు సో ఇక్కడ మనకు ఒక పీస్ సాల్వ్ అయింది ఎడ్జ్ పీస్ ఇక్కడ సో నెక్స్ట్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి వచ్చింది ఇంకో పీస్ రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ సో ఇది ఇలా చేయాలన్నమాట డౌన్వర్డ్ టీ వచ్చింది మనకి ఇన్వర్టెడ్ టీ వచ్చింది పైన కలర్ రెడ్ ఉంది రెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే యూ ప్రైమ్ చేయాలి రైట్ సైడ్ వస్తే యూ చేస్తాము కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి యూ ప్రైమ్ చేసి లెఫ్ట్ ట్రిగర్ పర్ఫామ్ చేయాలి ఇక్కడ వైట్ బయటకు వచ్చింది సో మళ్ళీ దాన్ని లోపల దోసేయాలన్నమాట సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది ఓన్లీ టాప్ లేయర్ ఇస్ పెండింగ్ టాప్ లేయర్ ఏం చేయాలంటే ఫస్ట్ యెల్లో ఫేస్ సాల్వ్ చేయాలన్నమాట ఫస్ట్ ఏం చూడాలంటే ఈ పీసెస్ అన్ని ఇగ్నోర్ చేయండి ఫస్ట్ సెంటర్ చూడండి సెంటర్ చూసి దాని ఎడ్జ్ పీసెస్ చూడాలి ఇప్పుడు కార్నర్ పీసెస్ ఇప్పుడు వద్దు మనకి ఓన్లీ ఎడ్జ్ పీసెస్ కావాలి సో యూ షుడ్ డిటర్మైన్ వెదర్ యూ హ్యావ్ 0 or 2 ఎడ్జ్ పీసెస్ 0 ఉంటే ఎడ్జ్ పీసెస్ ఏముండవు ఇలా ఉంటుంది కార్నర్ పీసెస్ని పట్టించుకోవద్దు ప్రస్తుతానికి సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నాయి 2 ఎడ్జ్ పీసెస్ ఉన్నాయి సో అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదర్ ఇఫ్ యూ హ్యావ్ 0 ఎడ్జ్ పీసెస్ ఆర్ 2 ఎడ్జ్ పీసెస్ ఒకటే ఫార్ములా ఉంటుంది అన్నిటికీ ఓకే ఫర్ ఆల్ ద కేసెస్ యూ హ్యావ్ ఓన్లీ 1 ఫార్ములా
బట్ ఇదొక్కటే కేస్కి ఏంటంటే స్ట్రేట్ అని వచ్చినప్పుడు ఇలా మనకి స్ట్రేట్గా ఉండాలి, ఇలా ఇలా రావాలి, ఇలా వస్తే దాన్ని ఇలా తిప్పుకోవాలి స్ట్రేట్ లైన్ రావడానికి. కానీ మనకి ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు 9 o'clock పొజిషన్లోకి తిప్పుకోవాలి దాన్ని, 9 o'clock. ఓకే, సో ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటంటే ఎఫ్ యుఆర్ యుఆర్ ఎఫ్. ఓకే ఓకే, ఇప్పుడు 4 ఎడ్జ్ పీసెస్ వచ్చేసాయి. వి కెన్ హ్యావ్ వెదర్ 0 కార్నర్ పీసెస్ ఆర్ 2 ఆర్ 1. మనకు ఒకటి ఉంది, వి హావ్ వన్. సో వన్కి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇదొక ఫిష్ లాగా ఉంది, ఇలా ఫిష్ లాగా ఉంది. సో మనం ఇది ఫిష్ మౌత్ అన్నమాట. సో ఫిష్ మౌత్ మనం ఇక్కడ తేవాలి, అంటే ఇలా తిప్పుకుంటే మనం ఫిష్ ఇస్ ఫేసింగ్ దిస్ వే. సో ఇప్పుడు మనం ఒక కొత్త ఫార్ములా పర్ఫామ్ చేయాలన్నమాట. ఆర్ యుఆర్ ప్రైమ్ యుఆర్ యుయుఆర్ ప్రైమ్. మళ్ళీ ఫిష్ వచ్చింది, చాలా కొన్నిసార్లు వస్తూ ఉండొచ్చు, అది చాలా సార్లు వస్తుంది. మళ్ళీ రిపీట్ చేయాలి, ఆర్ యుఆర్ ప్రైమ్ యుఆర్ యుటూఆర్ ప్రైమ్. సాల్వ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు అన్నీ సాల్వ్ అయ్యాయి కాబట్టి ఏం చేద్దామంటే మనం ఈ టైర్ అబ్జర్వ్ చేద్దాం, ఈ లేయర్. సో మనకి ఈ కార్నర్ పీసెస్ కావాలి. ఈ కార్నర్ పీసెస్ మ్యాచ్ అవుతున్నాయా లేకపోతే మ్యాచ్ అవ్వట్లేదు. ఇది గ్రీన్, ఇది బ్లూ, మ్యాచ్ అవ్వట్లేదు. ఇది బ్లూ రెడ్, మ్యాచ్ అవ్వట్లేదు. ఆరెంజ్ ఆరెంజ్, మ్యాచ్ అవుతుంది. సో మనకి మిగతా 3 faces మ్యాచ్ అవ్వట్లేదు, ఓన్లీ ఈ ఫేస్ ఒకటి మ్యాచ్ అవుతుంది. సో దీనికి 2 cases ఉంటాయి అన్నమాట, ఎదర్ 1 face ఇస్ మ్యాచింగ్ ఆర్ ఆల్ ద ఫేసెస్ ఆర్ మ్యాచింగ్. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ 1 face మ్యాచింగ్ అన్నప్పుడు ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పట్టుకుని ఓకే ఒక అల్గారిథం పర్ఫామ్ చేయాలి. ఏంటంటే ఎల్ ఎల్ ప్రైమ్ అంటే ఎల్ ప్రైమ్ యుఆర్ యు ప్రైమ్ ఎల్ యు ఆర్ ప్రైమ్. ఓకే, అదనమాట. ఇప్పుడు మనకి ఫిష్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్ యుఆర్ యుఆర్ యుయుఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది సాల్వ్ అయిపోయింది, ఫేసెస్ అన్ని మ్యాచింగ్ పీసెస్ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, అట్ దిస్ పాయింట్ 2 scenarios వస్తాయి. మనకి వచ్చినట్టు ఈ ఫేస్ సాల్వ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అన్ని ఫేసెస్ అన్సాల్వ్డ్గా ఉండొచ్చు, ఇలా ఈ ప్యాటర్న్లో ఉండొచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పీసెస్ని అబ్జర్వ్ చేయాలి. ఈ పీస్ ఇక్కడ ఉండాలి, ఈ పీస్ ఇక్కడ ఉండాలి, ఈ పీస్ ఇక్కడ ఉండాలి. సో మనం వీఆర్ స్వాపింగ్ దెమ్ యాంటీ క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్. సో చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట, ఎఫ్ టూ. సో ఇప్పుడు బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి యు ప్రైమ్ ఇక్కడ ఇది మ్యాచ్ చేసుకోవాలి, తర్వాత ఎల్ ఆర్ ప్రైమ్ ఎఫ్ టూ ఎల్ ప్రైమ్ ఆర్ యు ప్రైమ్ ఎఫ్ టూ సాల్వ్డ్. క్యూబ్ అంతా సాల్వ్ అయిపోయింది.